ఒక ఊర్లో మైక్ అనే అబ్బాయి ఒక ప్రభుత్వ అనాథాశ్రమంలో ఉండేవాడు. అనాథాశ్రమం మేనేజర్ జూలీ పిల్లల పట్ల కఠినంగా నిర్దయగా ఉండేది. మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు వరుసగా నిలబడండి. ఎవరైనా అల్లరి చేసినా, ఎవరైనా భోజనం కోసం తొందరపడ్డా ఈ గంటతోనే వాళ్ల సంగతి చెప్తాను. జూలీ అనాథాశ్రమంలో ఉండే అమ్మాయిలకు అబ్బాయిలకు కేవలం ఒక గరిటెడు పప్పు, రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేది. భయంతో ఎవరూ కూడా మళ్లీ పప్పు గాని చపాతీలు గాని అడిగే ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు మైక్ తన ప్లేట్లో పప్పు తీసుకొని టేబుల్ వైపు వెళ్తూ ఉండగా కటోరి జారి కింద పడి మొత్తం పప్పంతా ఫ్లోర్ మీద పడిపోతుంది. మైక్ ఖాళీ కటోరి తీసుకుని మళ్లీ జూలీ దగ్గరికి వెళ్తాడు. మేడం, నా పప్పు కింద పడిపోయింది, మళ్ళీ పప్పు వేయండి. నీకెంత ధైర్యం రా, మొత్తం పప్పంతా కింద పడేసి మళ్లీ వచ్చి పప్పు కావాలని అడుగుతున్నావా? నీకు మళ్ళీ పప్పు దొరకదు, కానీ ఫ్లోరింగ్ అంతా పాడు చేసినందుకు శిక్ష మాత్రం తప్పకుండా పడుతుంది. రాత్రి చల్లగాలులు వేగంగా వీస్తూ ఉంటాయి, మంచు కూడా కురుస్తూ ఉంటుంది. అప్పుడు మేనేజర్ జూలీ వచ్చి మైక్ ని అనాథాలయం బయట ఉన్న రోడ్డు మీదకి పంపిస్తుంది. ఒక రాత్రంతా ఈ చల్లలో గడిపితే పప్పు పారేయడం లాంటివి చెయ్యవు మళ్ళీ, అది చెప్పి జూలీ తలుపులు మూసేస్తుంది. మైక్ ఆ భయంకరమైన చలిలో వణుకుతూ ఉంటాడు. అనాథాలయంలో ఉండే మైక్ ఫ్రెండ్ మరియా కిటికీలో నుండి శిక్ష అనుభవిస్తున్న మైక్ ని చూసి రహస్యంగా ఒక బ్లాంకెట్ ని తీసుకొని మైక్ కి ఇవ్వడానికి అనాథాలయం నుండి బయటికి వెళ్తుంది. కాని మరియా తలుపు తీయగానే మేనేజర్ జూలీ ఎదురుగా ఉంటుంది. బావుంది, అయితే నువ్వు పరోపకారివి, దయాశీలివన్నమాట. పదలోపలికి, మూడు రోజులు నీకసలు భోజనమే లేదు. పాప మరియా మైక్ ఏ సహాయమూ చెయ్యలేకపోతుంది. మైక్ బయట రోడ్డు మీద వణుకుతూ పడుకునేందుకు స్థలం కోసం వెతుకుతూ ఉంటాడు. రోడ్డుకి అవతల పక్క కుక్కపిల్ల తన నోటితో ఏదో లాగుతూ మైక్ కి కనిపిస్తుంది. మైక్ కుక్కను జరిపి ఒక రాయితో అక్కడ చిన్న గుంత చేస్తాడు. అతనికి భూమి లోపల ఒక బ్లాంకెట్ దొరుకుతుంది. ఇది నాకు పనికి వస్తుంది. మైక్ ఒక గోడ పక్కన బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటాడు. ఆ కుక్కని కూడా తన పక్కన పడుకోపెట్టుకుంటాడు. మైక్ కి ఆ బ్లాంకెట్ కప్పుకున్నాక బాగా నిద్రపడుతుంది. ఉదయం నిద్రలేచి చూసేసరికి మేనేజర్ జూలీ అతని ఎదురుగా నిలబడి ఉంటుంది. బాగానే పడుకున్నావులే, ఇక పద ఆశ్రమం లోపలికి. జూలీ మైక్ దగ్గర నుండి ఆ బ్లాంకెట్ ని లాక్కుంటుంది. బ్లాంకెట్ చాలా బాగుంది, ఇది ఈగాడిదికి ఎక్కడ దొరికింది? ఆ రాత్రి మేనేజర్ జూలీ అదే బ్లాంకెట్ ని కప్పుకుని పడుకుంటుంది. ఆమెకు ఒక కలొస్తుంది, కుక్కపిల్ల ఆమె కాలుని కరుచినట్టు. జూలీ ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఇలాంటి పిచ్చికలొచ్చిందేంటి? ఓ మై గాడ్, 8 అయిందా? నేను ఎప్పటి వరకు పడుకున్నానా? జూలీ గదిలో నుండి బయటికి వెళ్లగానే ఒక కుక్క అక్కడ అరుస్తూ వచ్చి జూలీ కాలుని కరుస్తుంది. జూలీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ముందేమో ఆ పిచ్చికలొచ్చింది, తర్వాత అది నిజం కూడా అయింది. జూలీ తర్వాతి రాత్రి కూడా అదే బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటుంది. ఆ రోజు ఆమెకి మొదటి అంతస్తు మెట్ల మీద నుండి పడిపోయినట్లు కలొస్తుంది. జూలీ మళ్లీ నిద్రలేస్తుంది. ఈ రోజు నేను మళ్లీ లేట్గా లేచాను, ఇంకా ఇంకో పిచ్చికలు కూడా వచ్చింది. ఆ రోజు జూలీ చాలా జాగ్రత్తగా మెట్లెక్కి దిగుతుంది. కానీ సాయంత్రం ఫస్ట్ ఫ్లోర్ లో బుక్స్ క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే ఆమె ఒక పాత స్నేహితురాలు వస్తుంది. జూలీ సంతోషంతో మెట్లు దిగుతూ కాలు జారిపోతుంది. ఇక ఆమె కింద పడుతుంది. ఈసారి జూలీ తలపైన దెబ్బ తగులుతుంది. జూలీని ఆమె ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. నీ కాలుకి కూడా పట్టీ కట్టారు, ఇప్పుడు తలకి కూడా, ఏమైంది నీకు? తెలీదు, 2 రోజుల్లో 2 పిచ్చుకలొచ్చాయి, అవి రెండు కూడా నిజమయ్యాయి. 2 రోజుల నుండి? గుర్తు తెచ్చుకో, నువ్వేదైనా కొత్త పనులు చేసావేమో. కొత్త పన? లేదు, కొత్త పనేమీ చేయలేదు. కానీ గుర్తొచ్చింది, నేను ఒక బ్లాంకెట్ ని కప్పుకున్నాను, దాన్ని నేను అనాథాశ్రమంలోని ఒక బాబు దగ్గర నుండి లాక్కున్నాను. ఈ రోజు ఆ బ్లాంకెట్ ని ఒకసారి నాకివ్వు, నేను కప్పుకొని చూస్తాను.
జూలీ ఫ్రెండ్ ఆ బ్లాంకెట్ ని కప్పుకుంటుంది. ఆమెకి ఆమె ముక్కు ఎర్రగా మారి వాచిపోయినట్టు కలుస్తుంది. తర్వాతి రోజు ఆమె నిద్రలేచి టిఫిన్ చేసేందుకు వెళ్తూ ఉండగా బయట నుండి ఒక తేనెటీగ వస్తుంది. అది వచ్చి ముక్కు మీద కుడుతుంది. ముక్కు ఎర్రగా మారి వాచిపోతుంది. అచ్చం అలాగే అవుతుంది, ఎలాగైతే కలలో కనిపించిందో. ఈ బ్లాంకెట్ ని కప్పుకున్నాక ఏ పిచ్చి కల వచ్చినా అది నిజమవుతుంది. ఈ బ్లాంకెట్ కారణంగానే నీకు అవన్నీ జరిగాయి. జూలీ ఆ రోజు మైక్ దగ్గర పాత బ్లాంకెట్ లాక్కుని అతనికి ఆ మాయా బ్లాంకెట్ ని ఇచ్చేస్తుంది. తీసుకొని కొత్త బ్లాంకెట్ ని, ఇక నువ్వు దీన్నే కప్పుకుని పడుకో. మైక్ ఆ కొత్త బ్లాంకెట్ ని తీసుకుని చాలా సంతోషపడతాడు. ఆ రాత్రి మైక్ కి ఒక కల వస్తుంది. అనాథాలయంలోని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఐస్ క్రీమ్ పేస్ట్రీలు తిన్నట్టు మైక్ నిద్రలేస్తాడు. ఎంత మంచి కల వచ్చింది! ఎన్ని సంవత్సరాల నుండి మేము ఐస్ క్రీమ్ పేస్ట్రీలను చూడను కూడా చూడలేదు. దేవుడా, ఈ కల నిజమైతే ఎంత బాగుండేది. తర్వాతి రోజు అనాథాశ్రమంలోకి బయట నుండి ధనవంతులైన భార్యాభర్తలు వస్తారు. వాళ్ళు అనాథాశ్రయంలోని అందరూ అమ్మాయిలు అబ్బాయిలకు ఐస్ క్రీమ్లు పేస్ట్రీలను పంచిపెడతారు. అరే, అద్భుతం జరిగిపోయింది! నాకు వచ్చిన కల నిజమైపోయింది. ఒకవేళ ఇదైతే బ్లాంకెట్ మహిమ కాదు కదా. మైక్ జరిగిందంతా తన ఫ్రెండ్ మరియాకి చెప్తాడు. నమ్మలేకపోతున్నాను నేను. నా మాటలు నమ్ము, నేను నిజమే చెబుతున్నాను. ఒకవేళ అదే నిజమైతే మంచిదే. రేపు నేను ఈ బ్లాంకెట్ ని కప్పుకొని పడుకుంటాను. రేపు నాకు ఎలాంటి కల రావాలి అంటే మేనేజర్ జూలీ మన అనాథాశ్రమం వదిలి వెళ్లిపోయినట్టు ఆమె స్థానంలోకి ఒక దయగల ప్రేమతో మనల్ని చూసుకునే కొత్త మేనేజర్ వచ్చినట్టు. మేనేజర్ జూలీ గోడ వెనుక నిలబడి మైక్ మరియా మాటలు వింటూ ఉంటుంది. అలాగా, అయితే మీరిద్దరూ ఆ మాయా బ్లాంకెట్ సహాయంతో కలగని నన్ను ఇక్కడి నుండి పంపించాలని చూస్తున్నారా? కానీ మీరేం సంతోషపడకండి, నేను మీ కలని అస్సలు నిజం కానివ్వను. మేనేజర్ జూలీ మైక్ దగ్గర నుండి మాయా బ్లాంకెట్ ని లాక్కుంటుంది. తర్వాత దాన్ని చింపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ బ్లాంకెట్ కత్తితోనూ చిరగలేదు, కత్తెరతోనూ చిరగలేదు. ఓ మై గాడ్, ఈ బ్లాంకెట్ ఏం చేసినా చినగడం లేదే. దీన్ని నేను సఫాయి అతనికిచ్చేస్తాను. మైక్ మరియా చాటుగా ఉండి జూలీ మాటలు వింటారు. తర్వాతి రోజు జూలీ ఆ బ్లాంకెట్ ని సఫాయి అతనికి ఇస్తుంది. అలా జూలీ అనాథాశ్రమం లోపలికి వెళ్లగానే మైక్ మరియా రహస్యంగా వచ్చి ఆ సఫాయి అతన్ని కలుస్తారు. మరియా తన ఐస్ క్రీమ్ పేస్ట్రీలను దాచి ఉంచుతుంది. మరియా సఫాయి అతనితో ఇలా అంటుంది. అంకుల్, మీరు ఈ ఐస్ క్రీమ్ పేస్ట్రీలను తీసుకొని ఆ బ్లాంకెట్ ని మాకు ఇచ్చేయండి. అది మా మేనేజర్ ఇచ్చిన బ్లాంకెట్. సఫాయి అతను వాళ్ళకి ఆ బ్లాంకెట్ ని ఇచ్చేస్తాడు. మరియా, మనకి ఎక్కువగా ఏ కలలు వస్తాయంటే మనం పడుకునే ముందు అదే పనిగా ఆలోచించేవి. నువ్వు పడుకునే ముందు అదే పనిగా ఆలోచించు. మేనేజర్ జూలీ అనాథాశ్రమం వదిలి వెళ్లిపోయినట్టు, ఆ తర్వాత ఒక ప్రేమతో నిండిన కొత్త మేనేజర్ వచ్చినట్టు. మరియా పడుకునేందుకు ఒక గంట ముందు నుండి అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. చివరికి ఆమెకు ఆ రాత్రి అదే కల వస్తుంది. మేనేజర్ జూలీ అనాథాశ్రమం వదిలి వెళ్లిపోయినట్టు, ఆమె స్థానంలోకి ఒక మంచి కొత్త మేనేజర్ వచ్చినట్టు. తర్వాతి రోజు అనాథాశ్రమంలోకి ఒక పెద్ద ఆఫీసర్ వస్తాడు. మేనేజర్ జూలీ, మీ పదవీ కాలం పూర్తయిపోయింది, ఇక మీరు రిటైర్ అయిపోవచ్చు. అదేలా కుదురుతుంది? ఇప్పుడు నాకు 40 ఏళ్లే కదా. గవర్నమెంట్ రూల్స్ మార్చేసింది, అందుకే మీరు ఇక రిటైర్ అయి ఇంటికెళ్ళక తప్పదు. మేనేజర్ జూలీ అనాథాశ్రమం వదిలి వెళ్లిపోతుంది. అనాథాశ్రమానికి వచ్చిన కొత్త మేనేజర్ పిల్లలందర్నీ ప్రేమతో దయతో చూసుకునేది. ఈ విధంగా మాయా బ్లాంకెట్ సహాయంతో అనాథాశ్రమంలోని అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక కొత్త జీవితం దక్కుతుంది. మురారీపూర్ అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో గిరిధర్ అనే ఒక రైతు ఉండేవాడు. గిరిధర్ రమా అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. కాని గిరిధర్ కూతురు నైనాకి తన సవతి తల్లి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నానా, నేను స్కూల్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం మీరు బయట నుండి భోజనం కొనుక్కొని నాకు తెచ్చివ్వండి, సరేనా? నేనా, నీకోసం నేను టిఫిన్ ప్యాక్ చేసి పెట్టాను తల్లి, తీసుకెళ్ళు. నాకేం అవసరం లేదు. నీ పిచ్చి చేతులతో చేసిన భోజనం, నాకు మా అమ్మ చేసిన భోజనమే నచ్చేది. చూడమ్మా, ఈమె కూడా నీకు తల్లే కదా, టిఫిన్ తీసుకెళ్ళు. నేను ఈమెని అమ్మగా ఎప్పటికీ ఒప్పుకోను.
నైనా ఈ విధంగా రోజూ లంచ్ బాక్స్ తీసుకోకుండానే స్కూలుకి వెళ్లేది. రమ తన వైపు నుండి ఎన్నో ప్రయత్నాలు చేసేది తను ఒక మంచి తల్లిని అనిపించుకోవాలని. నైనా బట్టలు ఉతికేది, ఆమె గది శుభ్రం చేసేది, ఆమె బట్టలు ఇస్త్రీ చేసేది. కాని ఎన్ని చేసినా కూడా ఆమె నైనాని సంతోషపెట్టలేకపోయేది. ఒకరోజు రమ నైనా బెడ్ మీద ఒక డ్రెస్ పడి ఉండటం చూస్తుంది. రమ అది విడిచిన డ్రెస్ అనుకుని వాషింగ్ పౌడర్లో నానబెడుతుంది. కొద్దిసేపయ్యాక నైనా తన గదిలోకి వచ్చి డ్రెస్ కోసం వెతుకుతుంది. నా డ్రెస్ ఏమైపోయింది? ఇక్కడ బెడ్ మీద ఉంచానే. నైనా కోపంతో తన గదిలో నుండి బయటికి వచ్చి రమాతో ఇలా అంటుంది. ఏమమ్మా రమమ్మ, నా డ్రెస్ ఎక్కడుంది? నాకేమనిపించిందంటే అది ఉతకడానికి పెట్టావనుకున్నాను, అందుకే ఆ డ్రెస్ ని నానబెట్టాను. నైనా రక్తంతో ఊగిపోతుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఏం వేసుకెళ్ళాలి? ఇక్కడ నుండి నువ్వు నా గదిలోకి కనుక వస్తే మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాను. నైనా ఆ విధంగా రమతో మాట్లాడటం చూసిన గిరిధర్ ఎంతో బాధపడతాడు. నిజానికి గిరిధర్ రమని మళ్లీ పెళ్లి చేసుకున్నదే ఆమె వచ్చాక నైనాకి ఒక తోడు ఉంటుంది అని, నైనాకి తల్లిలేని లోటు తెలియకూడదు అని. కాని అలా జరగలేదు. గిరిధర్కి ఇప్పుడే ఇంకా బాధ ఎక్కువవుతుంది. నన్ను క్షమించు రమా, నువ్విక్కడ ఎన్ని అవమానాలు భరిస్తున్నావు, కాని ఒక్క మాట కూడా అనవు. నా కూతురి తరపున నిన్ను క్షమించమని అడుగుతున్నాను. నాకు నమ్మకం ఉందండి, ఏదో ఒకరోజు నైనా తప్పకుండా మారుతుంది అని. తను నన్ను ఎంతగా అసహించుకున్నా నేను మాత్రం తనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఒకరోజు నైనా గిరిధర్తో ఇలా అంటుంది. నానా, మా స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. నాకు పెయింటింగ్కి కావలసిన వస్తువులన్నీ ఈ పేపర్లో రాశాను, వీటిని తెచ్చివ్వండి. అలాగేనమ్మా, ఈరోజే మొత్తం సరుకులు తెస్తాను. నైనా పెయింటింగ్ వేస్తూ ఉండగా ఆమెని రమ ఇలా అడుగుతుంది. నేనా, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? వద్దు, ఇలాంటి పెయింటింగ్స్ అన్ని మీ పల్లెటూరు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అది ఒకసారి నేను నీ స్టాండ్ తీసుకోవచ్చా? అబ్బా, మళ్ళీ నా బుర్ర తింటున్నావేంటి? ఒక పాత స్టాండ్ నేను ఆటక మీద పాడేశాను, నీకు పెయింటింగ్ వెయ్యాలనుకుంటే దానిమీద వేసుకో. కలర్స్ కూడా పాతవే తీసుకో. ఆ ఆల్మారలోని కొత్త కలర్స్ నీకిస్తే నువ్వు పాడు చేసేస్తావు. రాత్రి పగలు కష్టపడి నైనా ఒక పెయింటింగ్ని వేస్తుంది. సరిగ్గా కాంపిటీషన్కి ముందు రోజు రాత్రి నైనా పెయింటింగ్ పైన తన పేరు రాస్తూ ఉండగా పొరపాటున ఆమె చెయ్యి కలర్ డబ్బాకి తగులుతుంది. అందులోని కలర్ మొత్తం పెయింటింగ్ మీద పడిపోతుంది, దాంతో పెయింటింగ్ పాడవుతుంది. నైనా ఏడుస్తుంది, తను ఇన్ని రోజుల నుండి పడిన కష్టమంతా నీటిపాలైపోయింది అని. నైనా ఏడుపు విన్న గిరిధర్ రమ నైనా గదిలోకి వస్తారు. ఏమైంది నైనా? నానా, పొరపాటున కలర్ డబ్బా పెయింటింగ్ మీద పడిపోయింది, నా పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. రేపు ఉదయమే కాంపిటీషన్ ఉంది. నువ్వు ఒక్క నిమిషం ఉండు నైనా. రమ బయటికి వెళ్లి ఒక అందమైన పెయింటింగ్ తీసుకొస్తుంది. నైనా రమ తెచ్చిన పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోతుంది. నిజంగా ఈ పెయింటింగ్స్ ని మీరే వేశారా? అవును. ఆ పాత కలర్స్ ని ఉపయోగించి ఇంత అందమైన పెయింటింగ్ ని ఎలా వేశారు మీరు? నేను పెయింటింగ్ ని మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను. ఈ పెయింటింగ్ కింద నువ్వు నీ పేరు రాసుకో, కాంపిటీషన్ కూడా దీన్ని తీసుకుని వెళ్ళు. నైనా రమ వేసిన పెయింటింగ్ మీద తన పేరు రాసుకుని కాంపిటీషన్ కి వెళ్తుంది. తన పెయింటింగ్ కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నైనా ఆ రోజు ఇంటికి వచ్చేసరికి ఆమె కళ్ల నిండా నీళ్లు నిండి ఉంటాయి. నన్ను క్షమించమ్మా, నీకు నేనెప్పుడూ గౌరవం ఇవ్వలేదు, కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు, కానీ నా కోసం నువ్వెంత హెల్ప్ చేశావు. ఏం పర్వాలేదు నైనా, పిల్లలు తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్లని క్షమించడమే మా పెద్దవాళ్లందరి పని. ఆ రోజు నుండి నైనా తన సవతి తల్లి రమతో సంతోషంగా ఉండసాగింది.